రాజధాని లేని రాష్ట్రానికి జిల్లాలు పెట్టడం హాస్యాస్పదమని నెల్లూరు జిల్లా వాకాడ మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి అన్నారు. గూడూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులతో కలిసి ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేణునాయుడు, బాలరెడ్డి పాలెం రమణయ్య పలువురు పాల్గొన్నారు. జిల్లాలు ఏర్పడడం చేయడం జరిగింది. 13 జిల్లాలు 26 జిల్లాలుగా చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గతంలో ప్రకటించాడు. రేపు ఉగాది నుంచి ఈ జిల్లాలు వర్తిస్తాయని చెప్తున్నారు. కానీ మనకి గూడూరుని తీసుకుపోయి బాలాజీ నగర్ చేయటం ఇది చాలా దారుణం. ఎందుకంటే మనకి 70 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు ఉంది. గతంలో ఎన్ని సంవత్సరాల నుంచో పెద్ద మన నెల్లూరుకు ఒక పేరు ఉంది. ఆ పేరుని తీసుకుపోయి తీసేసి గూడూరుని, వెంకటగిరి, సూళ్ళూరుపేట ఇవన్నీ మనకి బాలాజీ నగర్లో కలపడం దారుణం. మన డిమాండ్ ఏంటంటే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులోనే ఉండేటట్టు, జిల్లాగా నెల్లూరు జిల్లాలోనే ఉండేటట్టు ఏర్పాటు చేయమని ఈరోజు గూడూరులో కూడా బంద్ చేయడం జరుగుతుంది. అన్ని అఖిలపక్ష పార్టీలన్నీ కలుసుకొని బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం ఎంఆర్ఓకి ఎండిఓ గారికి నిర్మాణ జరిగిన వాకాడ మండలంలో మనకి ఉంటే గూడూరుని నెల్లూరులోనే ఉండేటట్టు చేయాలా, లేదంటే గూడూరుని జిల్లా ప్రత్యేక జిల్లా కన్నా ఏర్పాటు చేసేటట్టు చేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్. అసలు జిల్లాలు మన రాష్ట్రంకి పేరే లేదు. మన ఏ రాష్ట్రం అంటే ఈ పక్క రాష్ట్రాలకు పోయి చెప్పుకునే దానికి కూడా మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉండేటప్పుడు రాజధాని లేని రాష్ట్రానికి జిల్లాలు అవసరమా? ఈ తుక్లక్ సీఎం అనేది ఎందుకంటే ఆయన్ని ఇటువంటి అసమర్థ కార్యక్రమాలు ఇటువంటివి చేపట్టే ఆయనకి ఒక తుక్లక్ సీఎం అని ఒక బిరుదు కూడా ఇచ్చేశారు. మన ఆంధ్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ అందరూ అసలు రాజధాని లేనప్పుడు జిల్లాలు అవసరమా? ఎవరిని అడిగారా? ఈ మన ఎంప్లాయీస్ 3వ తేదీ మన ఫిబ్రవరి 3 ధర్నాలు, 6వ తేదీ స్ట్రైక్లు అన్నారు కాబట్టి వాళ్ళని డైవర్షన్ చేసేదానికోసం కొత్తగా మళ్ళీ జిల్లాలని తీసుకొని వచ్చి ఇది పెద్ద టెక్నిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చేటప్పటికి డైవర్షన్ చేసే కార్యక్రమాలు ఏదో ఒకటి చెప్తున్నారు. ఈ విధంగా చేసి ప్రజలను మభ్యపెట్టి ఏదో పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారు. ఈ 2 సంవత్సరాలు మీకు ఇదే లాస్ట్. మీరు ఒక ఛాన్స్ అడిగారు, ఇదే ఈ ఛాన్సే మీకు ఆఖరా. మీరు ఈ కళ్ళబొల్లి మాటలన్నీ కట్టిపెట్టి ఇప్పుడన్నా అభివృద్ధి కార్యక్రమం మీద ఈ 2 సంవత్సరాలన్నా పనిచేసి ఏదన్నా రోడ్లు గుంటలు గింటలు పూడ్చి అవి చేయండి. ప్రజలు ఏదన్నా కొద్దిగా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. అంతేగాని అనవసరంగా ఈ జిల్లాలు అయ్యి ఇవన్నీ వేస్ట్ పనులు. మా డిమాండ్ మొత్తం ఏంటంటే